అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ విధానాల్లో అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ఏరియాలో ఎవరైతే వరి సాగు చేస్తున్నారో, వరి సాగు చేసే రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నేరుగా వరి విత్తనాలు ఇత్తుకొని అధిక ఆదాయం పొందుకునే విధానంపై ఈరోజు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మామూలుగా రైతులు సాగు చేసే విధానానికి భిన్నంగా ముందుగానే వరి విత్తనాలను పెల్లటైజేషన్ చేసుకొని 22x22 సెంటీమీటర్స్ గ్యాప్లో కనుక పెల్లటైజర్ సీడ్స్ ఇత్తుకోవటము, ఇత్తుకునే క్రమంలోనే దానికి సరిపడా ఘనజీవామృతము ఇచ్చేసి వరి మొలిసి వరికి మొదటి తప నీరిచ్చే లోపుగా పంట తీసుకునే విధంగా అందులోనే అంతరపంటలుగా కూరగాయలు ఆకుకూరలు కూడా సాగు చేసుకుంటే వస్తుందని చెప్పేసి ఆ పద్ధతి మీద శిక్షణ ఉంది. అదేవిధంగా గట్ల మీద ఖచ్చితంగా కంది, అదేవిధంగా బంతి కావచ్చు, అదేవిధంగా కొన్ని ఏకజాతి పట్టించుకునే విధంగా చేసుకుంటే బాగుంటుంది. దాని ద్వారా కూడా రైతులకు కనీసం 15-16 ఆదాయం ఆ మోడల్ గురించి కూడా ఈరోజు చెప్పండి. దీనికి 2 రోజుల మధ్య 30.